హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు ఉగాది అంటే ఆక్స్బర్గ్ ఉగాది ఈవెంట్ అయితే రికార్డ్ చేశాను నేను. సో ఇక్కడైతే ప్రిపరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనం ఫుడ్ బయట ఆర్డర్ చేసుకున్నాము, కాకపోతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. సునీత అయితే మామిడికాయ పచ్చడి, ఆల్మోస్ట్ 15 మ్యాంగోస్ పచ్చడి పెట్టాము. నేనేమో ఇంట్లో కర్డ్ చేశానండి, ఒక 10 లీటర్స్ కర్డ్ ఇంట్లోనే చేసుకున్నాము. ఇంకా అది కాకుండా నెయ్యి, కారపొడి, పాపడ్స్, ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే చేసాము. ఇంకా ఈవెంట్ చేయాలి అంటే జర్నీలో హెల్ప్ ఉండదండి, అన్నీ మనమే చేసుకోవాలి. ఆ స్టేజ్ వేయటానికి ఎంత బరువు ఉండిందో, చాలా టైం పట్టింది, చాలామంది హెల్ప్ చేశారు అక్కడ. తర్వాత మనం ఎంట్రన్స్లో ఉగాది పచ్చడి దేవుణ్ణి అట్లా డెకరేట్ చేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ లేడీస్ అందరూ. ఇంకా అది కాకుండా డెకరేషన్ అండి, ఈ బ్యానర్స్, డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరకవండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవన్నీ ఇండియా నుంచి తెప్పించాల్సి వచ్చింది. మాది ఫస్ట్ ఈవెంట్ కాబట్టి మాకు మా దగ్గర ఏమీ లేకుండా అన్నమాట, అన్నీ ఇండియా నుంచి ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అంతా ఈవెంట్ దగ్గర అంతా అరేంజ్మెంట్స్ అయినాయి. చిన్నగా గెస్టులు వస్తున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు. సో ఫుల్ సందడిగా స్టార్ట్ అయింది మా ఈవెంట్. మీరైతే మా ఈవెంట్ ఆక్స్బర్గ్లో ఫస్ట్ తెలుగు ఈవెంట్ అయితే చూసేద్దాం రండి. అక్కడ ఇండియాలో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే అరే మా పిల్లలు ఇక్కడ తీసుకొచ్చేసామే, తప్పేమన్నా చేశామే అన్న థాట్ 100% ప్రతి పేరెంట్ లో రన్ అవుతూనే ఉంటుంది. అది ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి గెట్ టుగెదర్ మరిన్ని జరుపుకోవాలని, ఇలాంటి పండుగలు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మీ పార్టిసిపేషన్ ఇలాగే, నాట్ ఓన్లీ పార్టిసిపేషన్, వాలంటీర్స్ కూడా మనకి ఎంతో అవసరం. ఇక్కడ పాట పాడుతుంది సుప్రజా గారు అండి, వాళ్ళు జర్మనీలో ఆక్స్బర్గ్లో ఉంటారు. ఆవిడ కర్ణాటిక్ వోకల్ టీచర్ అన్నమాట. సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మ్యూజిక్ నేర్పిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హైలీ రికమెండ్ అండి. ఆవిడ పాడుతూ ఉంటే ఐ వాజ్ లైక్ మెస్పరైజ్ అయిపోయాం అన్నమాట, అందరూ సైలెంట్గా ఆవిడ పాట అలా వినాలనిపిస్తూ ఉండింది. నాకైతే అరే నాకు కూతురు ఉంటే నేను నేర్పించేదాన్నేమో ఈవిడ దగ్గర అన్నట్టు అనిపించింది అన్నమాట. చాలా బాగా పాడిందండి ఆవిడ. Amma
నాగరాజ్ గారికి వన్స్ మోర్. Congratulations, విజయలక్ష్మి. ఒకటి ఫ్యామిలీకి ఒకటి, మనిషికి ఒకటి కాదు సార్. సార్ నాకు ఇవ్వు ఒక బ్యాగ్ ఇవ్వు. ఒక ఈవెంట్ చేయాలి అంటే చాలా ఎఫర్ట్స్ కావాలి, చాలా మంది సపోర్ట్ కూడా కావాలి, అట్ ద సేమ్ టైం పార్టిసిపేషన్ కూడా కావాలి. అంటే ఈవెంట్ చేయటమే కాదు, వీ నీడ్ ఆల్సో పార్టిసిపేషన్. ఇంకా మరిన్ని ఈవెంట్స్ ఆక్స్ఫర్డ్ లో చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ కి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ అయితే ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శేషు గారు, శ్రావ్య,
వచ్చేసరికి లక్ష్మీ గారు ఫుడ్ కోఆర్డినేటర్ మనకి ఫుడ్ నమస్తే యూనిట్ నుంచి మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది ఫుడ్ సురేంద్ర గారు వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చారు కల్చరల్ అదే నాగార్జున కల్చరల్ అండి సునీల్ ఈరోజు లేదు ఇక్కడ సునీత పిల్లలందరితో వెల్కమ్ నేర్పించి మనకి పొడి కార పొడి విజయగా చేశారు చెప్పిస్తాను.